హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ కిచెన్. ఈరోజు లావణ్యాస్ కిచెన్లో అండా బూర్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం పచ్చిపప్పు, కొంచెం మినపప్పు, పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కొంచెం జీలకర్ర, తర్వాత ఆవాలు, మంచిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం మంచిగా రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లైట్గా రోస్ట్ అయితే చాలండి. తర్వాత ఎగ్స్ వేసుకుందాము. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసేసుకుందాం. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. కూరగాయలు ఎప్పుడు లేనప్పుడు ఇంట్లో మనం ఏదైనా జర్నీ చేసి వచ్చినప్పుడు క్విక్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి వెంటనే పెట్టేయచ్చు. టిఫిన్ బాక్స్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, జొన్న రొట్టె, చపాతీలోకి కూడా బాగుంటుందండి. మంచిగా ఆయిల్లో ఎగ్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేస్తే అంత టేస్టీగా ఉండదండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, లైట్గా కారం, లైట్గా ఉప్పు ఉంటేనే బాగుంటుందండి ఇది. ఎందుకంటే ఎగ్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెమే వేసుకోవాలి. కారం కూడా లైట్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, అండా బూర్జీ రెడీ అయిపోయింది. మరిన్ని వంటకాలు చూడాలనుకుంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.